అన్నా హజారే ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సమూహ శక్తి. దేశంలోని అవినీతిని అంతం చేయుటికై, జన్ లోక్పాల్ బిల్లును ఆమోదింపజేయుటికై, జన్ లోక్పాల్ బిల్లులో ప్రధాని పేరును చేర్చుటకై కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడి ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తి అన్నా హజారే. అటువంటి మంచి వ్యక్తికి దేశంలోని రాజకీయ నాయకులు, మీడియా అధిపతులు, మహామహులు మద్దతునిస్తున్నారు. కానీ అన్నా హజారేకి మద్దతు తెలిపిన రాజకీయ నాయకులలో, మహామహులలో ఎంతమంది అవినీతి పరులు కారో ఎవ్వరికీ తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఇదే సమయంలో దేశంలోని ప్రజలంతా కూడా ఏకతాటిపై నిలబడి అన్నా హజారేకి మద్దతునిస్తున్నారు. ఇది మంచి పరిణామం. కానీ సామాన్య ప్రజలైన మనం మన చుట్టూ జరుగుతున్న అవినీతిలో కనీసం 1% అవినీతిని నిలుపుదల చేయుటకు ప్రయత్నించినప్పుడే అన్నా హజారేకి మనం తెలిపిన మద్దతుకు సార్థకత చేకూరుతోంది. కనుక సామాన్య ప్రజలైన మనం మన చుట్టూ జరుగుతున్న అవినీతిలో కనీసం 1% అవినీతిని నిలుపుదల చేయుటకై ప్రయత్నించి చీకటిలో చిరుద్వీపంలా ప్రారంభింపబడి ప్రజ్వలింపబడి ప్రకాశింపబడుతున్న అన్నా హజారేకి మద్దతు తెలిపిన వారు మగుదాం. జై భారత్.